yaka ratri kala samimulo manaka sangamanaku devudichina vagdanam emiti anante adugudi meeku iyabadunu ye vyakti aithe kalla kapatamu lekunda tana yokka hrudayamulo apavitrata lekunda tana yokka hrudayamulo chadda alochanalu lekunda ye vyakti aithe upavasam undi devuni yokka sannidhilo tanu yokka bhogamula koraku kaadu gaani devuni nama mahimardhamai ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అడుగుతాడో ఆ వ్యక్తి విలువైన ప్రతి ఏవి దేవుని యొద్ద నుండి పొందుకుంటాడో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇక మూడు దినములు ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్క విశ్వాసి మీరందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే మనం అడిగే ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు అనేకమైన వాగ్దానములను ఆయన చేస్తూ ఉన్నాడు. బైబిల్లో 8,810 వాగ్దానములను ఆయన మన అందరి కొరకు సిద్ధపరచి వాగ్దానము చేసి ఆయన ఉంచాడు. ఎన్ని వాగ్దానములండి? 8,810 వాగ్దానములు ఆయన మన కొరకు చేసి ఉంచాడు. ఆ యొక్క వాగ్దానములన్నీ కూడా మన యొక్క జీవితంలో అవును అని ఉన్నవి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడు వాగ్దానములను చేసే దేవుడు, వాగ్దానములను చేసి మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆ యొక్క వాగ్దానములను ఆయన మన జీవితంలో స్థిరపరిచే దేవుడు. ఆయన మారిపోవడానికి మనిషి కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆనాడు ఏ అయితే వాగ్దానము చేశాడో అదే వాగ్దానమును ఆయన యొక్క మన జీవితంలో ఈ యొక్క రాత్రికాల సమయమున మనతో ఆయన చేస్తున్నాడు. ఏమనంటే అడుగుడి మీకు ఇయ్యబడను. ఏ వ్యక్తి అయితే తన యొక్క హృదయ పూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తుందో ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నుండి గొప్ప కార్యములను పొందుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే మన దేవుడు ధారాళముగా ఇచ్చు దేవుడు. ఆయన అలా చెప్పి అంటాడు కింద, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తూ కింద అంటాడు ఏమనంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇచ్చును. ఒక తండ్రి తన బిడ్డ ఏదన్నా అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా కొనుబెడుతూ ఉంటాడు. అందుకనే ఒక తండ్రి అంటే తన యొక్క కుమారుడికి కానీ కుమార్తెకు కానీ లోకువ ఎక్కువ. ఎందుకు అంటే తన యొక్క తండ్రి ఎంత తిట్టినా ఎంత కొట్టినా కుమారుడు ఏదైతే అడిగాడో దానిని కావలసిన సమయానికంటే ముందే తెచ్చి పెడతాడు. కాబట్టి కొంచెం మంది పిల్లలకు అదే లోకువ. ఏంటంటే నేను మధ్యాహ్నం అన్నం తినకపోతే సాయంత్రానికి నాకు కావాల్సింది నా కాళ్ళ దగ్గర ఉంటుంది. నేను పొద్దున్న టిఫిన్ చేయకపోతే నాకు కావాల్సింది మధ్యాహ్నానికి నా కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకనంటే నా యొక్క తండ్రి బాధ్యత కలిగిన వాడు. ఆయన నేను పస్తు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్క తండ్రి తన యొక్క కుమారుడు కుమార్తె తన యొక్క పిల్లలు అడిగే ఈవులను వారు అడిగిన వాటి కంటే మంచివి ఇవ్వగలిగితే పరలోకమందున్న మన తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన రాజు రానై ఉన్నవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన అడుగుతామో ఆయన యొక్క వాగ్దానములను, అయ్యా అడుగుడి నీకు ఇవ్వబడునన్నావు, వెతకుడి నీకు దొరుకును అన్నావు, తట్టుడి నీకు తీయబడునన్నావు, ఇదిగో నీ యొక్క సన్నిధిలో నేను అడుగుతున్నాను పొందుకునే ధన్యత భాగ్యము నాకు దయచేయి, ఇగో నీ యొక్క సన్నిధిలో నాకు కావలసిన ఆనందాన్ని, నాకు కావలసిన ఆదరణను, నాకు కావలసిన ప్రతి ఒక్క ఈవుని నీ యొక్క సన్నిధిలో నేను వెతుకుతూ ఉన్నాను. నీ యొక్క సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. నన్ను జ్ఞాపకము చేసుకో. నా యొక్క స్థితి నీకు తెలిసే ఉన్నది. నేను ఎందుకు కొరకు ఉపవాసం ఉంటున్నానో నా యొక్క హృదయములో ఆలోచన పుట్టక మునిపే నీవు దానిని ఎరిగి ఉన్నవాడవు. నేను అడిగిన వాటికంటేను, నేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా నా యొక్క జీవితంలో చేయగలిగిన శక్తిమంతుడవు నీవే. కనుక నా యొక్క ప్రార్థన ఆలకించి నాకు జవాబుని అని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే
గొప్ప దీవెనలను మనం పొందుకోగలం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉన్న మీ అందరికీ దేవుడి వాగ్దానం ఏమిటి అంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ దేవుడైతే వాగ్దానము చేశాడో ఆ దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని సన్నిధిలో వాటిని అడగాలి, రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో వాటిని వెతికే వారిగా ఉండాలి. ఈ యొక్క లోకములో మనం ధనమును వెతికినట్లయితే అది నీడవలే మన వెనకాడలే తిరుగుతుంది, కానీ అది మనకి దొరకదు. ఈ యొక్క లోకములో ఆనందాన్ని మనం వెతికినట్లయితే అది మన చుట్టూరు ఉంటుంది, కానీ దానిని ఎండ మావుల వలె దాని దగ్గరకు వెళ్ళేసరికి మనకి విచారమే ఎదురవుతూ ఉంటుంది. ఈ యొక్క లోకంలో మనం ఏది వెతికినా సరే అది మనకి అల్పకాల ఆనందాన్ని ఇస్తుందేమో, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏది అడిగినా అది శాశ్వతముగా దేవుడు మన యొక్క జీవితంలో స్థిరపరచుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మనం ఏదైతే అడుగుతామో అది ఆయన శాశ్వతముగా మనం అనుకుంటాం, దేవా ఈసారికి ఇది కానిచ్చే అని మనం ప్రార్థించవచ్చు. కానీ దేవుడు జగత్ పునాది వేయబడకముందే, మన తల్లి గర్భములో మనము రూపింపబడకముందే మన కొరకు ఆయన ఒక ప్రణాళిక ఒక చిత్తము ఆయన కలిగి ఉండి ఆ యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో నెరవేర్చుటకు మనలను వెన్ను తట్టి ఆయన మనలను నడిపించుచున్న దేవుడు. మనం అనుకుంటాం, దేవా ఈ యొక్క సారికి ఇది కానిచ్చే, ఈసారికి ఇలాగా చేసేనాయనా, ఈ యొక్క చిన్నది చేయి తర్వాత నువ్వు పెద్ద కార్యం చేద్దిగానే. చాలామంది ఇలాగ అడుగుతారు ఏమనంటే, దేవా ముందు చిన్నది చేసేనాయన తర్వాత పెద్ద పెద్ద తర్వాత చేద్ది కానీ, ఎందుకంటే నాకు ఉన్న విశ్వాసం చిన్నదే నువ్వు పెద్ద చేస్తావని నాకు నమ్మకం లేదు, నువ్వు పెద్ద చేయగలవన్న విశ్వాసం నాకు లేదు, నువ్వు పెద్ద చేసే వరకు ఓపిక పట్టే నిరీక్షణ నా దగ్గర లేదు నాయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే చెంచనయ్యి చేసే ఏదో టెంపరీగా అలాగా కానిచ్చే అన్నట్టు దేవుడితో ప్రార్థిస్తూ ఉంటారు. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన ప్రతి దానిని స్థిరపరచుటకు సమర్థుడు. అంతేకాదు ఆయనను మనం ఎంత గొప్ప కార్యం అడిగినా ఆలస్యమైనా సరే ఆ కార్యమును మన యొక్క జీవితంలో దయచేయగల సమర్థుడు. ఎన్నో ఉదాహరణల కంటే మన యొక్క సంఘమే మంచి ఉదాహరణ. మనమందరం కింద గొలుసు ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి, దేవా వచ్చే సంవత్సరం ఉపవాస కూడికల కల్లా పై స్లాపు వేయబడ్డానికి సహాయం దయచేయి అని అందరం ఉపవాసం ఉండి అడిగినప్పుడు ఒకరి తర్వాత ఒకరు దేవుని యొక్క సన్నిధిలో విలువైన సమయమును హెచ్చించి మీరు అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ద్వారమును తెరిచాడు. మనుషుల వైపు మనం చూడలేదు, అధికారుల వైపు మనం చూడలేదు, ఎవరెవరో వైపు మనం చూడలేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాం, ఆ యొక్క ధనము దేవుడే అద్భుతకరంగా దయచేశాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాం, దేవా ఈ యొక్క వచ్చే ఉపవాస కూటాలకి మేము పైన మందిరం కట్టబడాలి, పైన ప్రార్థన జరగాలి, వచ్చే ఉపవాస కోడికలకి మేమందరం పైన నిన్ను స్తుతించాలి అని ప్రార్థించాం. దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించాడు, మళ్ళీ అద్భుతమును చేశాడు. మనమందరం కలిసి మళ్ళీ ప్రార్థించాం, దేవా నీవు ప్రహరీ మెట్లన్నీ కట్టబడ్డానికి సహాయమును దయచేయి, మా శక్తి కాదు మా బలము కాదు, దేవా నీ యొక్క ఆత్మకార్యాన్ని మా యొక్క సన్నిధిలో జరిగించునాయన. దీనులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకో, మా హస్తములను బలపరచు అని ప్రార్థించాం. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ఉపవాస కూడికల నాటికి ఆయన కార్యమును జరిగించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనిషి గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కొంతమంది వారికున్న ప్రస్తుతాన్ని బట్టి గతాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎందుకు గతాన్ని మర్చిపోకూడదంటే దేవుడు చెప్తాడు, మీరు ఒకసారి మీ యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇశ్రాయేలులారా, ఎందుకంటే ఏ దేవుడైతే మిమ్మలను ఐగుప్తు నుండి బహు దివ్యముగా అద్భుతముగా మిమ్మలను బయటికి నడిపించాడో ఆ దేవుడే మీకు తోడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను మీరు ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? మీరెందుకు ఆయన యొక్క గొప్ప నామాన్ని మీరు ప్రశ్నిస్తూ
ఉన్నారు. మీరెందుకు అల్పమైన వాటి కొరకు గొప్ప దేవునిని ఎందుకు కాదంటూ ఉన్నారు? ఐగుప్తునే కావాలని ఎందుకు మీరు కోరుకుంటూ ఉన్నారు? దేవుడు ఎలా మిమ్మలను బయటికి దాశ్వమను కాడి నుండి మిమ్మలను బయటకి తీసుకువచ్చి కనానుకు మిమ్మలను నడిపించుటకు ఆయన మిమ్మల్ని ఎలా నడిపించాడో ఒక్కసారి మిమ్మరు జ్ఞాపకము చేసుకోండి. అలనాడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మోషేను దేవుడు అంటాడు ఏమనంటే, నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తాను. అబ్రహము యొక్క సంతానాన్ని కాకుండా అంటే మోషే అంటాడు, దేవా ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. మన యొక్క జీవితంలోకి ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాం. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన జవాబులను, మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన అద్భుతములను, మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, మనం ప్రార్థించినప్పుడు తెలియని రీతిగా అద్భుతముగా దేవుడు చేసిన సహాయాన్ని మనకున్న పరిస్థితుల వలన మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ దేవుడు ఎప్పుడైతే ఆనాటి కాలంలో ఏ అద్భుతములు చేసినా, ఆ అద్భుతములు చేసిన దేవుడు ఈనాటి కాలంలో అదే అద్భుతములను చేయుటకు శక్తిమంతుడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. గత కాలంలో ఆయన నడిపించిన రీతిని, గత కాలంలో ఆయన మనను వెన్నుపట్టి ప్రోత్సహించిన రీతిని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. గతంలో ఏ అద్భుతమైన కరంగా దేవుడు జవాబులను ఇచ్చాడో, ఏ రీతిగా దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి గొప్ప మేలులతో మన యొక్క కుటుంబములను, మన యొక్క సంఘమును ఆయన నింపుతూ వచ్చాడో, దానికంటే రెట్టింపు దీవెన ఆశీర్వాదములతో దేవుడు మనలను నింపుటకు ఆయన పరమందు గొప్ప మేలును మన కొరకు దాచి ఉంచాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మన కొరకు గొప్ప మేలును దాచి ఉంచాడు. ఆ యొక్క మేలును మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన ఒకటే పని, ఉపవాసమున్న మనము దేవునిలో ఉపేక్షించి ఆయన యందు నిరీక్షణ ఉంచి విశ్వాసముతో మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఆయన అదే చెప్తాడు. మనం చూసినట్లయితే యోహాను పత్రిక 15వ అధ్యాయము 7వ వచనములో అంటాడు ఏమనంటే, మీకు ఏది కావాలో అది అడగండి, నేను మీకు ఇస్తాను. ఉపవాసం ఉన్న మీ అందరికీ, మనందరికీ దేవుడు చెప్తున్న మాట, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడను. చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని చెబుతూ ఆయన చెప్తాడు, నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో అడగాలి. రెండవదిగా ఏది అడగాలి అని అంటే, మీకు ఏది ఇష్టమో అది, నాకేది ఇష్టమో అది కాదండి, మీకేది ఇష్టమో అది అడగాలి. ఏమడగాలండి? మీకేది ఇష్టమో అది అడగండి. స్వార్థం లేకుండా, హృదయంలో కులు లేకుండా, పక్కోడు నాశనం అయిపోవాలని కాకుండా, దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఎవరైతే నన్ను హింసిస్తున్నారో దూషిస్తున్నారో వారిదే నన్ను చూచి నీ యొక్క నామాన్ని మహిమపరిచే రీతిగా నీవు నన్ను నిలవబెట్టు అని మనం ప్రార్థించగలిగితే, ఏ యొక్క మన యొక్క గర్వపడే విషయాలు కాకుండా, భక్తుడు అదే అంటాడు, కొంతమంది ప్రార్థిస్తారు కానీ వారి యొక్క జీవితంలో ప్రార్థనకు జవాబులు ఎందుకు పొందరు అని అంటే, వారు ఈ లోక సంబంధమైన ధమ్మములను, లోకాశులను కోరుకుని దేవునికి సన్నిధిలో ప్రార్థిస్తారు కాబట్టే వారు దేవుని యొద్ద నుండి జవాబును పొందరు అని భక్తుడు వేరొక చోట చెప్తాడు. దేవుడు చెప్తాడు ఏమనంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన చెప్తున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను. ఏ వ్యక్తి అయితే బైబిల్ చదువుతాడో, ఏ వ్యక్తి అయితే క్రైస్తవుడు అని నేను అన్న కానీ, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన అనుసరిస్తూ జీవిస్తాడో, ఆ వ్యక్తి చేసిన ప్రతి ఒక్క మనవిని దేవుడు ఆలకించి జవాబునిస్తాడు. ఎందుకు అని అంటే, ఆ వ్యక్తి ప్రార్థన స్వప్రయోజనంతో ఉండదు కాబట్టి. ఆ వ్యక్తి ప్రార్థన తన యొక్క గర్వపడే విషయాల గురించి చేయడు కానీ, దేవా నీవు నన్ను దీవిస్తే
నీ వాక్య ప్రకారంగా నేను ఈ యొక్క పనిని నేను చేస్తాను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీ యొక్క వాక్య ప్రకారంగా నేను ఈ యొక్క కార్యాన్ని నేను చేస్తాను అని ఏ వ్యక్తి అయితే తన హృదయం ముందు దేవుని యొక్క వాక్యాలను దేవుని యొక్క మాటను కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థించగలుగుతాడు. కొంతమంది ఎందుకు దేవా నువ్వు నాకు ధనం ఇస్తే అది నీకు ఇస్తానని చాలామంది ప్రార్థన చేస్తారండి, కానీ ఇవ్వలేరు. ఎందుకనంటే కొంత దేవుడు చెప్తాడు నాలుగు రకమైన హృదయాల గురించి యేసుక్రీస్తు ప్రభువు వారే విత్తువాని ఉపమానం అని ఉంటుంది, అది మనం తర్వాత చెప్పుకుందాం. మంచి హృదయమున పడిన విత్తనము అది ఫలిస్తుంది. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా ఇవ్వాలని అనుకున్నవాడు ఇస్తాడు. ఎందుకంటే వాని హృదయం మనం అడగకపోయినా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని యొక్క వాక్యమును చదువుతూ అనుదినము దేవునిలో ఎదుగుతున్న వ్యక్తి కొరకు మనము ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబును ఇస్తాడు. అనేకమైన భక్తులను మనం ఈ యొక్క లోకంలో చూడగలం, అనేకమైన గొప్ప సేవకులను మన యొక్క ఈ యొక్క లోకములో మనం చూడగలం. ఎందుకు? వారి యొక్క జీవితంలో గొప్పదైన ఆశీర్వాదాన్ని దేవుని యొక్క వాగ్దానములను ఎందుకు వారు అడిగిన వెంటనే దేవుడు వారికి జవాబునిచ్చి ఆ యొక్క అడిగిన కార్యములను సఫలపరుస్తాడు అంటే వాళ్ళు చేసే ఒకటే పని వాళ్ళ హృదయములో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుని యొక్క మార్గములో వారు నడుస్తూ ఉంటారు. కాబట్టి ఒక సేవకుని ప్రార్థన ఎందుకు ధూపము వలె విశ్వాసుల ప్రార్థన కంటే ముందుగా దేవుని యొక్క సన్నిధికి చేరడానికి ఈ యొక్క రెండే కారణాలు. ఒకటి, సేవకుడు దేవుని యొక్క మార్గములో నడుస్తూ దేవునిపై ఆధారపడతాడు. రెండు, సేవకుని హృదయములో ఏ మాట ఉంటుందండి? దేవుని మాట ఉంటుంది. కాబట్టి దేవుని మాటను కలిగి ఉంటాడు. ఇదిగో ఈ యొక్క దినము ఎవరికి దేవుని సువార్తను ప్రకటించాలి, ఈ యొక్క దినము ఎవరికి దేవుని గురించిన వార్తను చెప్పాలి, ఈ యొక్క దినము ఎవరైతే నశించిపోతున్నారో వారికి ఏక మాటలు చెప్పి ఆదరించాలి, దేవుడు ఉన్నాడు, ఆయన నీకు తోడున్నాడు అని చెప్పాలని ఆరాటపడే ఒకే ఒక వ్యక్తి సేవకుడు. అందుకే అంతగా దీవెన పొందుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా దేవునిని మనం అడగాలి. రెండవదిగా ఏమడగాలి అని అంటే మీకు ఇష్టమైనవి, మీకు ఏది ఇష్టమో అది అడగండి. అది ఒకవేళ రాకపోతే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి వచ్చే వరకు అడగండి. ఉపవాస కోటాలు అయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసాం నాకు ఫలితం రాలేదని నన్ను కానీ సేవకులను కానీ అడగకుండా కానీ ఎవరిని అడగాలి? దేవా నేను ప్రార్థించాను, నా యొక్క జీవితంలో కార్యం ఆలస్యం అవుతుంది, ఎందుకో నాకు తెలియదు, నీవు మేలు కొరకే సమస్తమును చేయుచున్న దేవుడు కాబట్టి ఈ యొక్క ఆలస్యమైన అద్భుతమును నా జీవితంలో జరిగించు అనే ప్రార్థించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనము ప్రార్థించినట్లయితే దేవుడు కార్యాన్ని చేస్తాడు. మూడవదిగా దేవుడు ఎందుకు మనకి ఇస్తాడు అని అంటే ఆయన నామము మహిమపరచబడడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు చెప్తాడు ఏమనంటే, దేవుడు తన యొక్క మైదైశ్వర్యములో నుండి మీ యొక్క ప్రతి ఒక్క అవసరమును తీర్చును. ఎందుకు అనంటే ఆయన మీ అవసరము తీర్చేది మీరు ఏదో గర్వపడతారని కాదు, మీరేదో నా యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి నాకంటే పరిశుద్ధుడు, నాకంటే నీతిమంతుడు, నాకంటే మంచి విశ్వాసులు ఎవరో లేరు అని అనుకోవడానికి కాదు, కానీ దేవుడు మహిమ పరచబడడానికి. ఒక తండ్రి ఎందుకు కుమారుడు అడగగానే ప్రతిదీ ఇస్తాడు అని అంటే కుమారుని సంతోషము చూడడానికి. అంతే కదండి, తల్లిదండ్రులు అందరూ ఎందుకు ఇస్తారు? ఒకవేళ కొట్టినా తిట్టినా ఏదో బుజ్జగించి లాలించి వాళ్ళకు అడిగినవి ఎందుకు ఆలస్యమైనా ఎందుకు వారు అడిగిన ఈవులను వారికి ఇస్తారంటే వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి. రెండవది, వాళ్ళ యొక్క స్నేహితుల ముందు రే మా నాన్న చూసావా నేను అడగగానే
కాదనుకోండి ఇచ్చాడు అది మా నాన్న రేంజ్ ఏమనుకున్నా మా నాన్న ఒకవేళ ఏదో పని చేసుకుంటున్నాడు కదా ఏంటది తక్కువ చూపు చూడకు మీ నాన్నకు గొప్పడు అవ్వచ్చు మా నాన్న గొప్పడు నాకు గొప్పడే మీ నాన్న నీకు గొప్ప అయితే మా నాన్న నాకు గొప్ప ఎందుకంటే నేను అడిగింది ఎత్తున్నాడు కాబట్టి చూసావా నేను అడిగాను ఈ రోజుకి ఇచ్చేశాడు అది మా నాన్న అంటే అని ఎవరికి చెప్తాడండి పక్కన ఫ్రెండ్స్కి చెప్తాడు దేవుడు ఎందుకు మనకి మనం ప్రార్థించిన వెంటనే మన ప్రార్థన ఆలకించి మనం అడిగినవన్నీ దయచేస్తాడంటే అనేకుల ముందు అన్య జనాంగము ముందు నిలవబడి నా శక్తి కాదు నా బలము కాదు నా జ్ఞానము కాదు ఈ స్థితిలో ఉండడానికి నేను అసలు యోగ్యుడనే కాదు పరమందున్నాడే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు నన్ను కొన్నవాడు నన్ను కన్నవాడు ప్రాణమిచ్చి రక్తమిచ్చి నన్ను రక్షించిన ఒక తండ్రి ఉన్నాడే ఆ తండ్రి నన్ను ప్రేమిస్తూ నేను అడిగిన ప్రార్థనకు ఏమిచ్చాడు జవాబుని ఇచ్చాడు ఆ యొక్క జవాబు ఎంత గొప్పగా ఉందో తెలుసా నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నా ఊహకు అందని గొప్ప కార్యాలు ఆయన చేశాడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ఆయన ప్రతిదీ మనకి దయచేస్తాడు ఎందుకు అంటే ఆయన మన తండ్రి ప్రతి ఒక్క తండ్రి తన యొక్క కుమారుని సంతోషము చూడాలని ఆశపడతాడు మన పరలోకపు తండ్రి మనం అడిగిన ప్రతిదీ మనకిచ్చి మన యొక్క కళలో మన యొక్క జీవితంలో పొందుకున్న ఆ యొక్క ఈవులను బట్టి ఆనందిస్తూ స్తుతించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఒక విశ్వాసి ప్రార్థించిన తరువాత ఆ యొక్క ప్రార్థించిన అంశాన్ని పొందుకున్న తర్వాత ఆ విశ్వాసి కళ్ళల్లోకి ఒకసారి చూడండి ఆ ఆనందం ఎలా ఉంటుంది కొన్ని కోట్లు ఇచ్చినా ఆ ఆనందం రాదు కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో ఆనందం ఉండదు దేవుడు అన్నీ ఇచ్చినా ఏలేదో బాధపడుతూ ఉంటారు లేని వాటి గురించి బాధపడుతూ ఉంటారు తప్ప ఉన్నవాటిని దేవాయి నాకు ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పరు ఒక విశ్వాసి ప్రార్థించినప్పుడు ఆ విశ్వాసి దేవుని వద్ద నుండి గొప్ప ఈవులను పొందుకున్న తర్వాత ఆ యొక్క ఆనందాన్ని ఏం చేయాలంటే 10 మందికి చాటి చెప్పాలి ఎందుకు ఒక క్రైస్తవుడే ప్రతిదానికి కృతజ్ఞత 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 అని అంటాడు మీకు ఎప్పుడు ఒక ప్రశ్న రాలేదండి నాకు 5 సంవత్సరాల ముందు యొక్క ప్రశ్న వచ్చింది ఎప్పుడైతే నేను మారు మనసు పొంది 2013 సంవత్సరంలో కొత్తగా ఉన్నప్పుడు డౌట్లు ఎక్కువ వస్తాయి కదండి అంతే కదా ఎందుకంటే సరిగ్గా మనకి తెలియదు కాబట్టి నాకు చాలా ఉండేది ఎందుకు మా ఫ్రెండ్స్ అందరిలో నాకు ఉన్న స్నేహితుల్లో నేను ఎవరితోనూ పెద్దగా పరిచయం వస్తుంది కాదు హాయ్ అంటే హాయ్ అంట బాయ్ అంటే బాయ్ అంట అంతే తప్ప ఎవరితోనే గంటల గట్ట మాట్లాడినాం ఎప్పుడు అలా పరిచయం అయితే తప్ప కనబడితే తప్ప మాట్లాడినాం వాళ్ళందరూ అంటారు ఏటి రజ్వాను ఏంటి పేటర్ నువ్వు ఎప్పుడు ప్రేయర్ అంటావు అసలు ఏటి అని అంటూ ఉంటారు నాకు ఒకసారి డౌట్ వచ్చింది అసలు ఎందుకు కృతజ్ఞత కూడా పెట్టుకోవాలి మీకు ఎప్పుడు ప్రశ్న రాలేదండి బహుశా నాకొక్కడికి వచ్చినట్టు ఉంది ఈ ప్రశ్న దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకు కృతజ్ఞత కూటమి పెట్టుకోవాలి అది క్రైస్తవులు ఎందుకు పెట్టుకోవాలి ఏదో చిన్నది జరిగితే కుటుంబంలో ప్రార్థన ఏదో చిన్నది జరిగితే దేవానికి స్తోత్రమని కృతజ్ఞత కూటమి పెడతారు ఎందుకు అని అంటే వాళ్ళ గొప్ప గురించి కాదు పాస్టర్ గారికి ఏదో వచ్చేస్తుందని కాదు కానీ దేని గురించి పెడతారు కృతజ్ఞత కూటమి అంటే దేవుడు మా యొక్క జీవితంలో ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన ఈ యొక్క కార్యాన్ని నా యొక్క జీవితంలో చేయకపోతే నేను ఈ యొక్క క్షణమును బ్రతికి ఉండలేనేమో దేవుడు ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేయకపోతే నా యొక్క కుటుంబం ఈ యొక్క రోజున ఎంతో అల్లాడిపోతూ ఉంటుందేమో దేవుడు ఆ యొక్క గొప్ప సహాయమును చేయకపోతే నా యొక్క కుటుంబంలో గొప్ప విషాదము చోటు చేసుకుందేమో దేవుడు గొప్ప సమస్య నుండి గొప్ప కీడు నుండి గొప్ప శోధన నుండి నన్ను నా యొక్క కుటుంబాన్ని ఆయన కాపాడాడని అనేకుల ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఒక వ్యక్తి తన యొక్క కుటుంబంలో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకు ఒక విశ్వాసి మాట్లాడితే కృతజ్ఞత అంటది ఎందుకు ఒక విశ్వాసి మాట్లాడితే కృతజ్ఞత అంటాడు అంటే
అనేకుల ముందు పరలోకమందున నా తండ్రి నన్ను విడిచి పెట్టలేదు అని సాక్ష్యముగా నిలబడడానికి ఒక తండ్రి ఎప్పుడు తన యొక్క కుమారుల సంతోషాన్ని చూడాలని ఆశపడతాడు మన దేవుడు అదే ఆశను కలిగి ఉన్నాడు ఆయన కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్లయితే మంచి మాటలు చెప్తాడు ఏమనంటే నీవు నా కుమారుడవు నేను నేడు నేను నిన్ను కని ఉన్నాను కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం కట్టడను నేను వివరించదను యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను దేనికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను మన తల్లిదండ్రులు మనల్ని విడిచిన దేవుడైన యెహోవా మనలను ఆదరించువాడు చారదీయువాడు పోషించువాడు నడిపించువాడు ఏ విధమైన కష్టము ఏ విధమైన నష్టము మన యొక్క జీవితంలో ఏ అపాయము మనకి సంభవించకుండా ఆయన అగ్ని రథములను మనకు కావలిగా ఆయన ఉంచి మనము చేరవలసిన గమ్యస్థానమునకు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనలను ఎక్కించి ఉన్నతమైన స్థానములో మనలను నిలవబెట్టి ఒక వెలుగు వలె మనలను ఉంచి అనేకులకు దీవెనకరముగా ఆయన మనలను నిలవబెడతాడు ఎందుకు అనంటే మన గొప్ప గురించి కాదు మనమేదో కాలరెగరేసి గట్టిగా నా కష్టం నా ఓర్పు నా సహనం ఇవన్నీ మనం చెప్తామని కాదు కానీ దేవుని యొక్క నామము మహిమ పరచబడాలని దేవుడి యొక్క సమయములో రాత్రికాల సమయములో ఆయన చెబుతూ ఉన్నాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడను ఈ లోక తల్లిదండ్రులే మీకు మీరు అడిగిన వాటికంటే మంచి ఇస్తే పరలోకమందున్న నేను పరిశుద్ధుడను నీతిమంతుడను రాజుల రాజును ప్రభువుల ప్రభువును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను ప్రతి రాజ్యము నా కింద ఉన్నది ప్రతి ఒక్క అధికారము నా చేతిలో ఉన్నది ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు నా యొక్క స్వాధీనములో ఉన్నవి అని ఆయన మనతో చెబుతూ ఉన్నాడు ఈ లోక తల్లిదండ్రులే ఇంతలో కనబడి అంతలో మయమయ్యేవారే నేడుండి రేపు అగ్నిలో పోయబడు ఒక పుష్పము వంటి వారు గడ్డి వంటి వారైనా వారే మీకు గొప్ప స్థితిని ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు మీ యొక్క ప్రార్థన మీ యొక్క ఏడుపు మీ యొక్క బాధను మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమను మీ యొక్క శోధనను మీ యొక్క దీన స్థితిని దుస్థితిని చూచి వారు కరుణతో మిమ్మల్ని చారదీస్తున్నప్పుడు పరలోకమందున నేను పరిశుద్ధుడను అధిపతినై ఉన్నాను సర్వాధిపతినై నేను ఉన్నాను నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగా నేను ఇస్తాను భూమిని దిగంతముల వరకు భూమి ఎంతైతే ఉందో ఎంత వెడల్పు అయితే ఉందో ఎంత పరిమాణంతో అయితే అది ఉందో ఆ యొక్క భూమిని నలుమూలలకు దేవుడు మల్లలను వ్యాపించుటకు శక్తిమంతుడు దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా మన సంఘము చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు సంఘమా భయపడకండి దేవుడు గొప్ప కార్యములను చేయడానికి ఆయన ఆది ఎంది గొప్ప పునాదిని యొక్క స్థలములో ఆయన వేసి ఉంచాడు దేశ నలుమూలలకు అనేకమైన పట్టణములకు దేవుడు దీవెనకరముగా మన యొక్క సంఘమును రాబో కాలములు ఆయన గొప్ప వెలుగుగా ఆయన నియమించబోతున్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఈ యొక్క సమయంలో ప్రార్థించుచున్న మనము విశ్వసించాలి అనేక సంవత్సరముల నుండి ప్రార్థించుచున్న మన యొక్క మర దేవుని యొక్క సన్నిధికి చేరింది ఆయన యొక్క చెవులు మందము కాదు చేతులు కొరచ కాదు ఆయన మనకు సహాయము చేయటకై గొప్ప కార్యములను ఆది అందు ఆయన ప్రారంభించి రాబో దినములలో ఇంకనూ గొప్ప కార్యములను మన యొక్క సంఘములో
Maneka Sahwasamulo Aina Jeriginchi, Gopaga, Divinchutaku, Ashirvadin Chutaku, Devuradi and the Yakastalamalo Punadulano Aina Vesi in Chado, Devurmaneka Pradanamaina Alakistu Nado, Devuru Gopaga Watini Jababu, Istu Nado, Devonistotram Chutam, Hallelujah. దేవుడు ఎందు కొరకైతే మీరు ఉపవాసం ఉన్నారో వాటిని ఆది అందే ఆయన ఎరిగి ఉన్న దేవుడు మన యొక్క జనన మరణ మధ్యలో ఉన్న సంఘస్థులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు ప్రతిదీ మన మేలు కొరకు ఆయన జరిగించుచున్న దేవుడు మన యొక్క సంఘ బిడ్డలు చేస్తున్న ప్రార్థన సండే స్కూల్ పిల్లలు చేస్తున్న ప్రార్థన వ్యక్తిగతంగా సంఘంగా సహవాసములో ఉండి చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు తప్పు తప్పు మీరు చాలామంది పొరబడుతూ ఉన్నారు దేవుడు ఎందుకు నేను ఎంతగా ప్రార్థిస్తున్నా జవాబునిస్తలేదు దేవుడు ఎందుకు ఎంతగా ప్రార్థిస్తున్నా నా యొక్క జీవితంలో కార్యము చేస్తలేదు ఎందుకు ఎందుకు ఇంకెందుకు ప్రార్థన అని అనుకుంటున్నావేమో దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన గొప్ప కార్యమును చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాకపోతే మనం చేయాల్సిన ఒకటే పని ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇచ్చే వరకు ఓపికతో నిరీక్షణతో దేవుని యొక్క సన్నిధిలో ఉండే బిడ్డలుగా మనం ఉండాలి ఆయన ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కానీ ఇచ్చే వరకు ఆయన యొక్క పాదాల చెంత మనము ప్రాధేయపడుతూ ఉండాలి ఒక ఆయన అన్నాడు ఐ ఆమ్ ఎ బెగ్గర్ ఐ బెగ్ ది లార్డ్ నాట్ ది మ్యాన్ అన్నాడు అంటే ఏంటంటే నేను ఒక అడుక్కునేవాడిని నేను అడుక్కుంటూ ఉంటా మనుషులను కాదు ఏ దేవుడైతే నన్ను సృజించాడో ఆ దేవుణ్ణి నేను అడుక్కుంటూ ఉంటా నా తండ్రిని నేను అడుక్కుంటూ ఉంటా ఎందుకంటే ఆయన నా యొక్క మనవిని ఆలకించి గొప్ప జవాబులను దయచేవాడు దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించాడు సంఘముగా చేర్చున్న ప్రార్థన ఆయన ఆలకించాడు ఆయన చెప్తూ ఉన్నాడు నిర్ణయ కాలం ఒకటి ఉంది ఆ యొక్క కాలంలో గొప్పగా మన యొక్క సంఘమును సంఘ పరిచర్యలను ఆయన విస్తరించబోతూ ఉన్నాడు వ్యాపింపబో చేస్తూ ఉన్నాడు గొప్ప దీవెనలను ఆశీర్వాదములను ఆ రాబోయే సంవత్సరంలో దేవుడు మిండుగా మనపై మన యొక్క సంఘముపై కుమ్మరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ యొక్క ప్రయాణములో ఆయన కృప చేత నింపి మరొక కిరీటమును ఆయన యొక్క మనకు ధరింపచేసి బహుదివ్యముగా అద్భుతముగా ఆశ్చర్యకరంగా సంఘ ప్రాకారములను ఆయన బలపరిచి ప్రాకారములను ఆయన విస్తరింప చేస్తూ ఉన్నాడు దానికి కావలసిన ప్రతి ఒక్క ఈవులను దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరచి ఉంచాడని నమ్ముదాం విశ్వసిద్దాం మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి ధూపం వలె వెళ్ళింది ఆయన ఈ యొక్క సమయంలో చెప్తూ ఉన్నాడు ఏమనంటే నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను దిగులు పడకు భయపడకు నీవు చేసిన ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటికి అద్భుతమైన జవాబును నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను నిరీక్షణ కోల్పోకు బాధపడకు కొంతకాలమే ఓపిక పట్టినట్లయితే దేవుడు గొప్పగా నీవు చేసుకున్న మనవని ఆయన దయచేస్తూ ఉన్నాడు ఎన్నో ఓటములను ఎదుర్కొంటూ నీవు నిలబడుతూ ఉన్నావు కదా ఇదిగో గొప్ప దీవెనను ఆశీర్వాదమును దేవుడు కుమ్మరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇక సమయములో ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉంది ఇంతవరకు మనం ప్రార్థించాం దేవుడు ఆలకించాడు గొప్ప జవాబును ఆయన సిద్ధపరిచించాడు ఇక సమయంలో మరి ఒకసారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకునే బిల్లగా ఉండాలి ముందు కోల్పోయిన స్థితిని ముందు కోల్పోయిన ప్రార్థనను మన యొక్క జీవితంలో మొదటి స్థితిని మొదటి ప్రార్థనను మొదటి కన్నీటి ప్రార్థనను మొదటి లోతైన అనుభవాన్ని మనం కోల్పోయి ఉండొచ్చు ఈ యొక్క సమయంలో ఆయన చెప్తూ ఉన్నాడు నిన్ను ఒకసారి పరీక్షించుకో ఒకసారి నీ యొక్క పాత స్థితిని జ్ఞాపకం చేసుకో ఎలా ప్రార్థించావు ఎలా దేవునితో సహవాసములో ఉన్నావు ఎంతగా దేవునిలో ముందున్నావు ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చావు ఎంతసేపు ప్రార్థన చేసావు ఇప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఒకసారి గమనించుకో దేవుడు గొప్ప దీవులను ఆయన కలిగి
ayana ni koraku dachi unchadu, ayana nuvu anukunna vidachu na prarthana devudu alakistaledani ayana alakinchadu, goppa jababunu ayana mana koraku siddhaparachi unchadu, namina vaari devuniki stotram chebdam, hallelujah. Manam eppudaithe devuni sannidhilo prarthistamo prati okka ivini devuni okka sannidhilo manamu pondukuntu untam. అడుగుడి మీకు ఇయ్యబడను, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగితే మనం పొందుకుంటాం. దేవుని యొక్క పాదాల చెంత మనకి ఏదైతే అక్కడ ఉందో, ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ఇరుక్కుందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఆయన యొక్క సన్నిధిలో జవాబును మనము వెతికినట్లయితే మనము ఆ యొక్క జవాబును మనం పొందుకుంటాం. మూడవదిగా ఆయన యొక్క సన్నిధిలో మనము చేరి దేవాన్ని ఇచ్చిన అధికారమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ద్వారము తెరవబడునుగా, కానీ ప్రతి ఒక్క మూయబడిన ద్వారమును నీవు తట్టి ప్రార్థించినట్లయితే మూయబడిన ప్రతి ఒక్క ద్వారమును దేవుడు తెరవడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస కూడికల మూడు దినములలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే అడుగుడి మీకు ఇయ్యబడను, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లోకములో నీవు వెతికినట్లయితే, లోకస్తులు నీవు అడిగినట్లయితే, లోకములో నీవు తట్టినట్లయితే నిందకు నీవు గురవుతావు. జాగ్రత్త, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. కోల్పోకు, విశ్వాసము కోల్పోకు, నిరీక్షణ ఉంచు. దేవుడు గొప్ప జవాబును సిద్ధపరిచి ఉంచాడు. ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. ఆయన సెలవిచ్చున్న దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. ఈ యొక్క సమయంలో ఉపవాసమున్న మనము ఏది అడిగినను ఆయన మనకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క ఆలోచన యావత్తు ఆయన ఎరిగి ఉన్నాడు. ఒకవేళ నీవు మౌనముగా ఉండకు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. దేవునికి నిన్ను నువ్వు అర్పించుటకు, సజీవ యాగములుగా మన యొక్క శరీరములను దేవునికి సమర్పించుటకు, మన యొక్క మనవిని దేవుని యొక్క సన్నిధిలో దేవా నా యొక్క ప్రార్థన ఇది, నా యొక్క అవసరత ఇది నాయనా అని చెప్పడానికి ఇదే అనుకూలమైన సమయము. దేవునికి ప్రార్థిద్దాం. ఇదే అనుకూలమైన సమయము. ఆయన చెప్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వేదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ యొక్క లోక తల్లిదండ్రులే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేవారే, నీకు గొప్ప వాటిని, నువ్వు అడిగిన వాటి కంటే గొప్ప వాటిని ఇస్తూ ఉండగా పరలోకమందున నీ తండ్రి నీవు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇక సమయంలో మనం ప్రార్థించినట్లయితే దేవుని యొక్క వాగ్దానము చేస్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ యొక్క అంశాల కొరకైతే ప్రార్థిస్తున్నావు ఆ యొక్క అంశాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఒక్కసారి దేవా ఆ యొక్క అంశమును బట్టి స్తోత్రం. దేవా నేను ప్రార్థించిన ప్రార్థనను విన్నావు, అందును బట్టి స్తోత్రం అని విశ్వాసముతో పలికే విశ్వాసులుగా మనం ఉండాలి. ఇక సమయంలో కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం. ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడో అయ్యా, నీవు మా యొక్క ప్రార్థన ఆలకించే దేవుడవు, మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అద్భుతంగా దయచేసే దేవుడవు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వాగ్దానము చేసిన దేవా అడుగుచున్నాము. మాకు ధారాళముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. అడిగిన ప్రతి వాటిని దేవా మేము పొందుకున్నామని నమ్ముచున్నాము నాయన. దేవా విశ్వాసముతో మేము పొందుకున్నామని నమ్ముచున్నాం. అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఏదైతే మేము నీ యొక్క సన్నిధిలో ప్రార్థించామో ఆ యొక్క ప్రార్థన ధూపము వలె నీ యొక్క సన్నిధికి మీరు చేర్చుకున్న రీతిని బట్టి స్తోత్రం. గొప్ప జవాబుని మీరు దయచేస్తున్న రీతిని బట్టి స్తోత్రం.
Dewa acharya kriyalanu adbhuta karyamulanu mayaka sangamulo mayaka kutumbamulo mayaka jeevithamulo meeru jariginchuchunnaru itinu batti neeke stuti ghanata mahimalu chellistunnamu nayana tandri neeke stotramulu chellistunnam mayaka pradhanalakinchi goppa jababunu goppa karyamulanu cheyappunu konina deva neeke stotram yokka samayamulo koodina mammalani gnyapakam chesukondi మా ప్రార్థన జీవితాన్ని ఫలింపజేయండి ఇంకనో దేవా మా యొక్క మొదటి ప్రేమను కొనసాగించే కృప దయచేయండి మొదటి స్థితిని మేము జ్ఞాపకము చేసుకుని సరి అయిన మార్గములో దేవా మా యొక్క పాదములు త్రొట్టెల్లకుండా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ బిడ్డలైతే ఉపవాసం ఉండి నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకోండి దేవా వారు ప్రార్థించుచున్న ఈవులను మీరే తగిన సమయం ముందు నీ యొక్క మైదైశ్వర్యములో నుండి నీ యొక్క నామ మహిమార్థమై వారి యొక్క జీవితంలో ఆ యొక్క కార్యములను దయచేసి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్న ఈ యొక్క సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచి ఫలింపజేసి నీవే మహిమ పొందమని యేసు నామ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ అందరికీ ప్రైజ్ ది లార్డ్